60 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని కేంద్రంలో ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని రాజకీయ విభక్షను పార్టీ పిరాయింపులను ఎదుర్కొని ఒక దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో ఉన్నది ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది ప్రజల యొక్క గుండె చప్పుడు విన్నది ప్రజల్ని కలిసింది దళిత గిరిజన దండోర చేసింది విద్యార్థి నిరుద్యోగ గర్జన చేసింది రైతు డిక్లరేషన్ చేసింది యూత్ డిక్లరేషన్ చేసింది ప్రతి వాడి దగ్గరికి తెలంగాణ సమాజంలో ఉన్న విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులు అమరవీరులు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు ప్రధానంగా రైతాంగ కుటుంబాలను ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగ కుటుంబాలను నిరుపేదలైన విద్యార్థుల కుటుంబాలను కలిసి వాళ్ళ ఆలోచనను పంచుకొని వాళ్ళ ఆకాంక్షలను గుర్తించి ఈ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈ ఎన్నికల మానిఫెస్టోని 2023 నవంబర్ 30 తారీఖు నాడు ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఒక కొలబద్దగా మా పాలసీ డాక్యుమెంట్ ని ప్రజల ముందు పెట్టినము ఆ పాలసీ డాక్యుమెంట్ ను ప్రజలకు తీసుకెళ్లవలసిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా మా మీడియా మిత్రుల మీద ఉన్నది తూచా తప్పకుండా చిత్తశుద్ధి తోని ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా మీ పాత్రను మీరు పోషించినో ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మీ నుంచి అదే సహకారాన్ని ఆశిస్తున్నా ఈ తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీరు ముందు భాగాన నిలబడాలి మనం తెచ్చుకున్న తెలంగాణ మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడే పరిస్థితి మనల్ని భయపెట్టి మన మీద ఆధిపత్యాన్ని చలాయించి మనల్ని వెట్టి చాకిరి చేయండి అని వెక్కిరిస్తున్న చంద్రశేఖర్ రావును గద్దె దింపడంలో మీ వంతు సహకారం సంపూర్ణంగా ఉండాలి ఈ సహకారం ఈ తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమంగా మారాలి ఇకపైన ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలు తమ హక్కుల కోసం తమ స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అభివృద్ధి కోసం ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితులు రాకుండా ప్రాణ త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితులు పునరావృతం కాకుండా బలిష్టమైన తెలంగాణను తలెత్తుకునే తెలంగాణను నిటారుగా నిలబడే తెలంగాణను ఈ రోజు మనం ఆవిష్కరించుకోవాల్సిన బాధ్యత ఉన్నది మీ సోదరుడిగా మీ బిడ్డగా నల్లమల అడవుల్లో నుంచి వచ్చిన అతి సాధారణమైన రైతు కుటుంబం మధ్య తరగతి నుంచి వచ్చిన నేను బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు నా బాధ్యతలు నిర్వహించినని నేను భావిస్తున్నా నాకు పార్టీ ఇచ్చిన గౌరవం ఎనలేనిది ఈ అవకాశం